రెగ్యులేటర్ పగడు వెళ్తే సెక్యూరిటీ పూర్తయిపోయింది. రెగ్యులేటర్ పూర్తయితే నీళ్ళు రావు. అక్కడి నుంచి పరగచర రెగ్యులేటర్ దాకా కాలం వైడింగ్ కావాలి. కాలం కూడా వైడింగ్ అయిపోయింది. మూడు మంత్రుల కోర్సులు మాత్రమే అంటున్నాయి. ఈ సంవత్సరం పరగచర రెగ్యులేటర్ దాకా కావాల్సినంత వాటర్ వచ్చింది. కానీ అక్కడ నుంచి తిరుగుగంగల నుంచి కానీ మీకు నిప్పురవాద నుంచి కానీ ఎస్ఆర్టీసీ కానీ నీళ్లు కిందకి రాలా. సో మీకు తెలుగుగంగ ప్రాజెక్టు 2004లో బ్రహ్మసాగర్ కి మీకు 14 TMC రాజశేఖర రెడ్డి గారు పెడితే ఈ సంవత్సరం 2 TMC కూడా నీళ్లు రాని పరిస్థితి. 11,000 క్యూసెక్లు తెలుగుగంగ నుంచి నీళ్లు రావాలి. ఇవాళ 3,000 క్యూసెక్లు కూడా కాలం పనిచేయట్లా. అలాగే 11,000 క్యూసెక్లు నిప్పురవాద పనిచేయాలి. 3,000 క్యూసెక్లు కూడా పనిచేయట్లా. ఎస్ఆర్టీసీ కూడా అదే పరిస్థితి. ఇక ఆంధ్రీవా 12 లిట్లు అక్కడ మిగిలిచి ఉన్నాయి. నీళ్లు కంప్లీట్ గా అందుబాటులో ఉన్నాయి. 4 లిట్లు ఇస్తేనే కాలం కింద కట్టడానికి కాలం లేదు. సో 6,700 కోట్లు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు 2014 ఖర్చు పెడితే ఈ సంవత్సరం అందరినీ వాడు కేటాయించింది 100 కోట్లు. ఏ రకంగా ప్రాజెక్ట్ పూర్తి చేస్తారంటున్నాం? ఇక్కడికి సంబంధించి ఆయన చెప్తుంది, ఒక్కసారి ప్రాజెక్ట్ చూస్తే మీకు టీఎన్ఎస్ఎస్ కి 4,279 కోట్లు మార్చి 3,214 దాకా ఖర్చు పెడితే కేవలం 55 కోట్లు బడ్జెట్ లో పెట్టారు ఖర్చు పెట్టాం. అలాగే ఎస్ఆర్పిసికి 871 కోట్లు ఖర్చు పెడితే ఆయన 16 కోట్లు కేటాయించారు. ఇక చిత్రావతి బ్యాలెన్స్ రెండు వాళ్ళకి 300 కోట్లు ఖర్చు పెట్టే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి ఈ సంవత్సరం. అలాగే గండికోట సిబిఆర్ లిఫ్ట్ సిస్టమ్ 1,395 కోట్లు ఖర్చు పెడితే 1,74 లక్షల ఖర్చు పెట్టారు. అలాగే పులివెందుల ప్రాంత కెనాల్ 1 రూపాయి కూడా ఈ సంవత్సరం పులివెందుల ప్రాంత కెనాల్ ఖర్చు పెట్టాల. ఆ తర్వాత మీకు వెలుగల్లు ఏసీ కెనాల్ లిఫ్ట్ రిపోర్ట్స్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాన్ని ఇది రాజకీయ విమర్శ అని చెప్పి మాట్లాడుతున్నారో ఇవన్నీ వాస్తవం కాదు మాట్లాడండి. మీకు అవసరం లేదా? ఇవాళ సర్వరాయ ప్రాజెక్ట్ మీకు అవసరం లేదా? అలాగే ఇవాళ టీఎన్ఎస్ఎస్ మీకు అవసరం లేదా? ఈ రాయచర్ ప్రాజెక్ట్ అనేది మీకు అవసరం లేదా? ఇది మీరు ఈరోజు విస్తా గోదావరి పెట్టాల రైతాంగం కూడా రాయచర్ ప్రాజెక్టు పూర్తి చేయండి. మరో విభజన కలిసి తీసుకురావద్దు ఈ ప్రాంతాల పత్రం అని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ క్యాపిటల్ మీరు అక్కడ నిర్మాణం చేయబడుతున్నారు. మళ్ళీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అక్కడే నిర్మాణం చేయబడుతున్నారు. సో వ్యవసాయం ఆధారమైన రాయలసీమలో ఎందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ అని చెప్పి ఆ ప్రాంతం నుంచి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఈ సంవత్సరం వ్యవసాయ పరిస్థితి తీసుకుంటే 49% మాత్రమే వర్షం పడుతుంది కడప జిల్లాలో. కర్నూలు జిల్లాలో కూడా 49% వర్షం, అనంతపురంలో కూడా 49% వర్షం పడింది. ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే లోపు 200 మిల్లీమీటర్లు వర్షపాతం అనంతపురం జిల్లాలో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పట్టి గత 100 సంవత్సరాల్లో. అందులో ఈ సంవత్సరం ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు. కేవలం 1 సంవత్సరం మాత్రమే 100 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అతి తక్కువ వర్షపాతం ఆయన 4 సంవత్సరాలు ఆయన పాలనలోనే. సో ఇవాటికి కూడా మీరు ఈ ప్రాజెక్టుల విషయంలో కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా ఒక మోసపూరితమైన నిర్ణయాలతోనే ఉన్నారు. ఇవాళ వ్యవసాయ రంగం కృష్ణా గోదావరి ఎక్కడ దక్షిణ భారత ధాన్యాగారాలు అయితే రాయలసీమ జిల్లాలు వేరుశనగ పంటకి కంపెనీగా దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా వేరుశనగ అందించే జిల్లాలు. కేవలం రాష్ట్రం మొత్తం మీద 10,50,000 ఎకరాల వేరుశనగ పంట పడితే 10,15,000 నుంచి 20,000 ఎకరాల దాకా రాయలసీమ 4 జిల్లాల్లోనే పంట పడుతుంది. ఈ సంవత్సరం రాయలసీమలో వేరుశనగ పంట మొత్తం సాగు అయితే తగ్గిపోయింది. గణనీయంగా ఏతని పంట కూడా తగ్గిపోయింది. కడప జిల్లా తీసుకుంటే అత్యధికంగా సాగు జరిగేది వేరుశనగ పంటే. ఈ సంవత్సరం 50,000 ఎకరాల్లో ఏతని పంట సాగే జరగాల. అది ఏతని పంటలు కూడా మీకు పంట చేతికి రాలా. పంట చనిపోయింది వర్షం లేక. అయినప్పటికీ కూడా ధరలేదు. ఒక ధాన్యానికి ధరలేదు, ఒక వేరుశనగకి ధరలేదు, ఒక ప్రత్తికి ధరలేదు, ఒక మొక్కజొన్నకి ధరలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తిచ్చిపోయే నాటికి మొత్తం రాష్ట్రంలో సకాలంలో పంటలు లేవు, పండిన పంటలు గిట్టుబాటు ధర లేవు. మళ్ళా తిరిగి అదే పరిస్థితి 8 నెలల పూర్వంలోనే వచ్చింది. ఒక్కటే విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గుర్తుంచుకోవాలి, రాజశేఖర రెడ్డి గారి పాలనలో 5.5 సంవత్సరాల్లో ఒక్క రోజైనా చంద్రబాబు నాయుడు గారు రోడ్డు ఎక్కి 1,000 మందితో ఏమన్నా ఉద్యమం చేసి అంతం వచ్చిందా? అది పాలన అంటే ఇవాళ 8 నెలల పాలనలోనే వేలాది మంది ఎక్కడ పెట్టే రైతులు డోక్రా మహిళలు ఇవాళ సాగునీటి కోసం రోడ్లెక్కి నిన్న నా కావల్లో ఎమ్మెల్యేగా చేస్తే వేలాది మందితో అనంతపురంలో ఎక్కడ చూసినా వేలాది మంది కడుపులో పశ్చిమ గోదావరి జిల్లాలో 50 నుంచి 60 మందితో రోడ్లెక్కి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇంకా కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ముఖ్యమంత్రి గారు ఇది విమర్శ కాదు, దయచేసి ప్రజల కోసం మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అపోజిషన్ పార్టీగా కూడా అధికార పార్టీ తమ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెప్పినప్పుడు దానికోసం ఉద్యమించవలసిన బాధ్యత అపోజిషన్ పార్టీ మీద ఉంది. ఇప్పుడు చంద్రశేఖర రెడ్డి గారు చెప్పారు, అది వాస్తవం మీరు చెప్పింది. 100 రూపాయలు ఆ బాధ్యత మా మీద ఉంది. శాసనసభలో 67 మంది శాసనసభలో ఉన్న పార్టీగా ఎట్టి వర్తన ముందు మేమే ఉండాలి. ఉన్న తర్వాతే ఎవరినైనా సరే అఖిలపక్షంగా కలవాలి. అయితే ఇది రాజకీయ అంశం కానే కాదు, ఆపోయే 4 సంవత్సరాల్లో ఎన్నికలు కూడా లేవు. అయితే అందరూ కలిసికట్టుగానే సమస్య కలిసి పోరాడడం ఇది ఏ ఒక్కరితో సంబంధించిన అంశం కాదు.
కడప జిల్లాలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశం కాదు, రాయలసీమ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశం కాదు, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశం. అయితే రాయలసీమలోనే అనుకుంటున్నారు, ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఇదే మోసపూరిత విధానం. సో 14 కోట్లు కడతానని చెప్పి పుస్తా జిల్లాలో చెప్పాడు. లక్షల కోట్లు ఎక్కడైనా డబ్బులు ఉన్నాయా, ఎక్కడైనా కార్యక్రమం ఉందా? ఈరోజు రుణమాఫీ విషయంలో 87,000 కోట్లు రైతులు వ్యవసాయ రుణాలు ఉంటే దాంట్లో కేవలం వడ్డీనే 12-13 కోట్లు వస్తే 4,500 కోట్లు ఇచ్చి నేనేదో ఈ రుణమాఫీ ఆసుకోడిగా మా దేశాన్ని కనుక్కున్నట్టుగా నేను రుణమాఫీని కనుక్కున్నానని చెప్పి వెంచులకు చెప్పుకుంటున్నాడు. మొట్టమొదటి రుణమాఫీలో రైతు సాధికారిక కంపెనీలో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఒక బామిడి రైతుని వేదిక మీదకి ఎక్కించి నాకు రుణాలు రద్దయిందని చెప్పి వేదిక మీద నుంచి చెప్పించిన పచ్చి అర్హతం చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం. ఇదే ప్రశ్నించ సమాధానం లేదు. నువ్వు హార్టికల్చర్ పంటలకు రుణమాఫీ చేయరా, మామిడి రైతులు రుణమాఫీ ఎక్కాలని చేయడానికి సమాధానం లేదు. అలాగే ఇదే పట్టించడంతో రాయలసీమ ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చొని తెలియజేసిన ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి తన బంధువు నాగిరెడ్డిని పంపించి పట్టిసీమకి రాజకీయం చేస్తున్నాడని మాట్లాడిన పరిస్థితి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే వాస్తవాలని దగ్గరలో పెట్టి మాట్లాడండి. వాస్తవాలకు దూరంగా ఈరోజు నిజంగా సాగునీరు కాదు, మొత్తం నెల్లూరు జిల్లా నుంచి మొదలై ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతం, అలాగే చిత్తూరు జిల్లా, కడప జిల్లా, అలాగే అనంతపురంలో మంచినీటి కూడా లేని పరిస్థితి చాలా ఆరిపురించి చేస్తుంది. ఇంతవరకు మంచినీటి మీద ఆధారపడి ప్లాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురా. ఇంకొకటి, నా కుప్పానికి పులివెందులకు నిండించిన తర్వాత కుప్పానికి నిండిస్తాను చెప్పి మాట్లాడండి ముఖ్యమంత్రి గారు. అసలు కుప్పానికి నీళ్ళవుతాయా అంటే రాజస్థాన్కి ఇక్కడికి ఇచ్చిన తర్వాత నేను రాజస్థాన్ ఎడారి అంటే పులివెందులు ఏమో కానీ నేను నీళ్ళవరు చెప్పటమా? సో నీళ్ళవరి ప్రాంతానికి పోంచి ఎక్కడుంది కుప్పని ఏర్పాటు, కుప్పని ఏర్పడడానికి ఏ కాలంలో ఉన్నాయి, ఇవాళ అసలు అందరినీ ఇవాళ తీసుకున్న కాలం చిత్తూరు జిల్లాకు ఎంతవరకు కాలం అయితే. సో ఇది దయచేసి ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారితోనే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించే నాయకులు ఎవరితోనైనా సరే రాజకీయంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు, చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే ఎన్టీ రామారావు గారి పాలన ఏం జరిగింది, రాజశేఖర రెడ్డి గారి పాలన ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఏం జరిగిందో చర్చిద్దాం. మీరు అధికారంలో ఏం చేశారు ఇదే ఒక చిన్న విషయం. కడప ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు నేను అప్పటికేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు అధ్యక్షుడు కూడా కాదు, మైదుపూర్ నుంచి బ్రహ్మసాగర్ రిజర్వాయర్కి వెళ్తూ ఒక గ్రామంలో ఒక ఇంటి పక్కన చేప చెట్టు కింద ఆగాం. ఒక పెద్ద రైతు ఆయన బయటకు వచ్చాడు, అయ్యా ఈ ఉప ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారని అడిగాం. అడిగి అయ్యా మాకేం తెలియదు అన్నాడు. అంటే రాజకీయ మాట్లాడుతున్నా మంత్రులు ఇస్తారని అడిగితే చాలా ఆప్యాయంతో లోపలికి వెళ్ళి మంత్రులు తెచ్చిచ్చాడు. మీరు రైతు కదా, మీరు ఎప్పుడు ఎన్టీ రామారావు గురించి ఏమంటున్నారు అంటే దేవుడయ్యా అన్నాడు. చంద్రబాబు నాయుడు గురించి ఏమనుకున్నారంటే దెయ్యమయ్యా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారి గురించి ఏమనుకున్నారయ్యా అంటే అయ్యా మేము ఇప్పుడు 2 కోట్ల భోజనం తింటున్నామంటే ఇది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అన్నాడు. వెంటనే అయ్యా మీరు ఇందాగా ఉప ఎన్నికల గురించి అడిగితే మాకేమి రాజకీయం తెలియదు అన్నారు, ముగ్గురు ముఖ్యమంత్రులు చాలా ప్రధానమైన వ్యక్తులు మీరు ఇంత విశ్లేషణగా చేయగలరు కానీ అని అడిగితే అయ్యా ఈ తెలుగు ప్రాజెక్ట్ తీసుకున్న ఎన్టీ రామారావు గారు ఏపీ బండు సిడీ బండు మొత్తం కూడా ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారి పిల్లల్లో తీసుకున్న కార్యక్రమాలు. ఆ తర్వాత 9 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు గారు వాటిని పూర్తి చేసి నీళ్లు పెట్టి ఆలోచన చేయాల. సో రాజశేఖర రెడ్డి గారు 2004 జూన్లో వేల ముఖ్యమంత్రి అయితే అదే సంవత్సరం ఆయన ఏమి పనిచేయలేదు వర్షాకాలం అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయింది నీళ్లు పెట్టారు. ఈ నీళ్లు పెంచడం పూలంగానే ఇవాళ మైదుపూర్ మండలంలో కడప జిల్లాలోనే మేము చాలా పెరుగుతా ఉన్నాం. ఒక ఉల్లి కానీ ఒక పసుపు కానీ ఏమైనా పడుతున్నాయంటే భూగర్భ స్థలాలు పెరిగి స్విచ్ చేయకుండానే నీటి పట్టు వస్తున్నాయి. మరి ఆయన ఏ పద్యం కూడా తెలియదు అంటే తనకు పనిచేసిన వ్యక్తిని గుర్తు పెట్టుకోవడంలో ఎన్టీ రామారావు గారు గుర్తు పెట్టినాడు, రాజశేఖర రెడ్డి గారు గుర్తు పెట్టినాడు, ఎంతటి మాట చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు ఒక రైతు ఆవేదనది. ఇప్పటికీ కూడా ఇవన్నీ మర్చిపోయి మాట్లాడే తీరు మంచిది కాదు. విజయనగరం జిల్లా నుంచి మొదలుపెట్టి విజయనగరం శ్రీకాకుళం ప్రతి జిల్లాలోనూ ఈ సంవత్సరం ఇదే పరిస్థితుంది. ఏ పంటకు కూడా పండిన పంట గిట్టుబాటు ధర లేదు. సో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం స్వామినాథం కంపెనీ పాత్ర అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట మేనిఫెస్టోలో చెప్పాడు, ప్రతి చోట చెప్పాడు. ఎక్కడ కూడా ధాన్యం ధర విషయంలో అలాగే పెన్షన్ ధర విషయంలో ఏ పత్తి ఇవాళ తిరిగి రాయలసీమ జిల్లాలో ప్రతి అన్ని పంటలు సాగు తగ్గిపోతే ప్రతి సాగు జరిగింది. ఈ సంవత్సరం 15 క్వింటాలు పత్తి పండితే కూడా ఖర్చులు దాని పరిస్థితి అంటే 450 రూపాయలు ధర ఉంటే ఎంతో ధర 3,000 రైతులకి రైతు అమ్ముతున్నాడు కానీ క్వింటాల్ ఉత్పత్తి ఖర్చు 5 వేలు అవుతుంది. దేని మీద మాట్లాడకుండా ఒక మోసపూరితంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తగ్గేది కూడా మిమ్మల్ని చేస్తున్న డిమాండ్ ఒక్కటే, రేపు బడ్జెట్ లో మీరు ఈ ప్రాజెక్టుల కట్టడానికి మీరు చెప్తున్న విధంగా ఒకసారి మీరు పూర్తి అయ్యేదాకా ఈ సంవత్సరం ఏ ప్రాజెక్టు పూర్తి చేస్తారో చెప్పండి. 4 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం పెట్టారు, ఈ 4 సంవత్సరాలు కాదు ఇంకో 4 సంవత్సరాలు కూడా ప్రభుత్వం పెట్టున్నాం. లక్ష కోట్లతో కండలు నిర్మాణం చేపడతాం, లక్ష కోట్లతో పోర్టులు నిర్మాణం చేపడతాం, లక్ష కోట్లతో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దాం. ఇంకా ఎవరు అడగలే ఎలక్షన్స్ లో ఏ పిచ్చివాడన్నా చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఉంటే చంద్రపురంలో ఇల్లు కావాలని అది కూడా ఎన్నికల హామీలు ఇచ్చేసి ఉండేవాడు.
అంటే ప్రజలకి ఏది కూడా వాస్తవానికి దూరంగా మాట్లాడతాం. అలాగే రుణమాఫీ విషయంలో ఒక్క విషయం నేను ఇక్కడ క్లారిఫై చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఆ రుణమాఫీని వ్యతిరేకించరా? రుణమాఫీ నీలం తుఫాన్ వచ్చిన రోజున విజయం గారి నీలం తుఫాన్లోకి వెళ్ళిన రోజులు కూడా మీకు వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రుణాలు కానీ వడ్డీ రేట్లు కానీ వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతులు కానీ ఎరువుల ధరలు కానీ డీజిల్ ఆయిల్ ధరలు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఇంతకు ముందు జరిగిన రుణమాఫీ 2% కూడా కేంద్ర ప్రభుత్వమే చేసింది. ఒక్కసారి ఈ దేశ చరిత్రలోనే రాజశేఖర రెడ్డి గారు మాత్రమే రుణమాఫీలో లబ్ధి చెందిన వ్యక్తులకి ఆ మనిషికి 5,000 కాడికి 36 లక్షల ₹18,000 ఇవ్వడం జరిగింది. మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి సరికొత్త రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తాం. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతో రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగా మేము చేస్తామని చెప్పడం జరిగితే రుణమాఫీ వ్యతిరేకించదని ప్రోపగాండా. నువ్వు చెప్పింది సాధ్యం కాదు, వ్యవసాయ రుణాలు మాఫీ అయితే సాధ్యం కాదని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇవాళ ఏం జరిగింది, వడ్డీ కూడా కాని పరిస్థితి. ఇవాళ అనేక అకౌంట్లు వాళ్ళకి వడ్డీ కూడా చంపడం 4 సంవత్సరాలు మళ్ళీ తిరిగి అక్కడే ఉంటుంది. అసలు ఇచ్చే మాట మాట్లాడే పరిస్థితి లేదు. ఇంకా మళ్ళా డ్వాక్రా కూడా రుణాలన్నీ రద్దు చేస్తానని అడిగి మాత్రం మళ్ళీ చేనేత రైతులు చేనేత కంటే మీరు రుణాలు కట్టద్దు నేను రద్దు చేసేస్తాను. ఇంకెంతకాలం మోసంతో నడవగలరు? ఈ ప్రజలను నేను మాత్రమే మోసం చేయగలను అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు. అది అంటే మనం రాయలసీమ అనుకున్నాం, ప్రతి చోట అదే మాట్లాడుతున్నాడు. అందరూ కూడా అర్థమవుతుంది వాస్తవమైన పరిస్థితులు. ఇప్పటికే చాలా వరకు ప్రజలు ఎందుకు ఎక్కడ మోసమయ్యామో వాళ్ళకి అయితే మళ్ళీ 4 సంవత్సరాల దాకా ఎన్నికలు లేవు. మనం మాత్రం ఈ ప్రాజెక్టు సాధించిన విషయంలో సమైక్యంగా కలిసికట్టుగా నడుద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ముందే ఉంటుంది. అన్ని అఖిలపక్షాలు అన్ని ప్రజా సంఘాలతో కలిసి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీతో మీరందరూ ఇది సమస్య పరిష్కారానికి తప్ప రాజకీయ అంశం కాదు. ప్రతి ప్రాజెక్టు పూర్తయ్యేలాగా కడదాకా ఇదే కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అందులో అంశంగానే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇస్తున్న దీక్ష ఇది ఆరంభం మాత్రమే. సో అంత ఆల్రెడీ ఇంతకు ముందు కావాలలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆ కావాలి నియోజకవర్గం గుర్తు చేశారు. అక్కడ కూడా అదే పరిస్థితి. ఉప్పూరిని కూడా కాదులను కూడా వేరే పరిస్థితి కావాలి నియోజకవర్గం. అలాగే మళ్ళీ వరవకొండలో సో విశ్వేశ్వరెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమం ఇది కంటిన్యూటీగా ఇది సాధించిన వరకు ఉద్యమం చేయవలసిన అవసరం ఉంది. ఆ 10 కార్యక్రమాలన్నీ ఏ వరకే రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్ అన్ని కూడా ఆ ప్రాజెక్టులు పూర్తి చేయటమే లక్ష్యంతోనే వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ లక్ష్యంతోనే కడకంటూ కూడా పనిచేద్దాం. అందరం కూడా కలిసికట్టుగా ఈ స్ఫూర్తి ఇక్కడితో ఆపకుండా మనందరం కూడా కలిసి ప్రాజెక్టుల సాధన కోసం కృషి చేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తుంది. ఈరోజు సాగునీరు త్రాగునీరు నలుగురి గడ్డి కోసం పోరాటం ఆ రోజు పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మేసుగారు రెడ్డి గారు, డాక్టర్ రమణారెడ్డి గారు, తర్వాత పూర్తి చేసింది కూడా మైసూరారెడ్డి రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు పోరాట ఫలితంగానే మనకి ఈరోజు ఆర్టీడీపీ వచ్చింది. ఆ రోజు పోరాట ఫలితంగానే గాలేరు నగిరి రెండుకోట ప్రాజెక్టు రూపకల్పన చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చి అధికారంలో ఉన్న మైసూరారెడ్డి గారు హోంమంత్రి రాయకలేమి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాయకలేమి ఆర్టీడీపీని పూర్తి చేయడం, తర్వాత వాళ్ళకొండ రీజన్ గారికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండుకోటలు పూర్తి చేయడమే కాకుండా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ సోదరులు వ్యతిరేకించినా కూడా ధైర్యంగా పోతిరెడ్డిపాడు ఎడలుపు చేసి పోతిరెడ్డిపాడు నుంచి దాదాపు అవుకు వరకు అవుకు నుంచి గండికోట వరకు కూడా కావాలని పూర్తి చేయడం కూడా జరిగింది. గత 3 సంవత్సరాలుగా నీళ్లు కూడా తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఈసారి నీళ్లు ఈసారి వేస్తే కొంతమంది తెలుగుదేశం నాయకులపై టెంకాయ పెట్టి నీళ్లు మైనవరం వరకు తేవడం జరిగింది. కానీ వాళ్ళ 9 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క గంప మట్టి కూడా ఎత్తేయలేదు. కానీ ఈరోజు టెంకాయ పుట్టింది. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను జూలై 4 కల్లా నీళ్లు తెస్తామని చెప్పాను. చంద్రశేఖర రెడ్డి గారు చెప్పారు మనం సంతోషం పెరగా మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా నీళ్లు తెచ్చుకోవడానికి మనం ఆయన మీద ఒత్తిడి పెంచాలని
మేము ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతోనే, ఎందుకంటే కడప జిల్లాలో శాసనసభ్యులు లేరనే ఉద్దేశంతో ఆయన అనుకుంటారేమో, అవసరమైతే మా పదవులకు రాజీనామా చేసి మీకు ఆ పదవులు కావాలంటే మీకు అప్పచెప్తాం, పిల్లల దాటికి మాకు నీళ్ళు ఇవ్వండి, లేకపోతే అత్యల్ప వర్షపాతంతో కడప జిల్లా తాగునీరు కానీ సాగునీరుతో కూడా ఇబ్బంది రాకుండా సాగునీరు కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము తేవాలని కోరుకున్నాం. గత సంవత్సరమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు టీఎంసీ నేను తెచ్చుకోగలిగినాం. కేవలం రెండు రెండు గ్రామాలు చేపట్టిన రెండు రెండు గ్రామాలను బయటకు పంపించేదే ఐదు టీఎంసీ నేను పెట్టుకోగలిగి సర్వాల సాగరికి ఎక్కడే పురుగులకైతేనే నేను వచ్చి ఉండేవి. కనీసం 100 కోట్లు ఖర్చు పెడితే చాలు ఈ సంవత్సరానికి ఖచ్చితంగా సర్వాల సాగర్కు అక్కడ పురుగులను నిలుపుకెళ్ళాలి ద్వారా నేను వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్నిలేదా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయన స్నేహితులను చేస్తున్న దీక్షకు ఖచ్చితంగా పనిస్తానని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గతంలో ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను.